friends, welcome back to my recipes and ideas. Iroju mana recipes lo special instant dosa. Idi chala chala tasty ga untundi and chala healthy kuda. Mari start chesedama. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బియ్యపు పిండి, పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను శనగపిండి, కొద్దిగా రాగి పిండి పావు కప్పు. ఈ నాలుగు పిండిలు యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్, పసుపు చిటికెడు, జీలకర్ర హాఫ్ స్పూన్, వాము పావు స్పూను, నువ్వులు 1 స్పూను. ఈ నువ్వులు యాడ్ చేయడం వల్ల దీంట్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది మనకి. కారం 1 స్పూను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, వాటర్ని యాడ్ చేసుకుని దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం విస్క్ చేసుకోవాలి, విస్క్ తోటి మనం దీన్ని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. అప్పుడు మనకి ఉండలు లేకుండా పిండి ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం దీన్ని దోశ ప్యాన్ మీద దోశలాగా వేసేసుకోవచ్చు. మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడవ్వగానే కొంచెం వాటర్ చల్లుకుని టిష్యూతో తుడిచేసుకోవాలి. టిష్యూతో కానీ లేదా ఒక క్లాత్తో కానీ వాటర్ అన్ని తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని దీని మీద ప్యాన్ మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా స్లోగా. మనం ఇది స్ప్రెడ్ చేసుకోగానే ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్తో పాటు కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ వేసుకుని లైట్గా ప్రెస్ చేయాలి పైనుంచి. ఈ ఆనియన్ ప్రెస్ చేసుకోగానే ఇప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దోశ మీద. మనం ఫ్లేమ్ని హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి దోశని. మనం ఫస్ట్ సైడ్ ఫ్రై అవ్వగానే ఇది సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా తీసి సెకండ్ సైడ్ మనం తిప్పుకోవాలి. రెండో సైడ్ మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి దోశ రెడీ అయిపోయింది చూడండి. ఈ సైడ్ కూడా మనకి బాగా కాలింది, మనకి ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దోశ ప్రిపేర్ చేసుకుందాము.
మనకి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. చూడండి మనకి ఇది క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. మనకి దోశలు చాలా చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్కి మనకి ఇన్స్టెంట్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మనం పిల్లలకి ఇది స్నాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. వాళ్ళకి టేస్ట్ చాలా చాలా నచ్చుతుంది. అండ్ అలాగే మనం ఈ దోశని డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చూడండి రెండో సైడ్ కూడా మనకి ఇది రెడీ అయిపోయింది. మనం దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనకి టేస్టీ టేస్టీ హెల్తీ దోశ రెడీ. మనము ఈ దోశని కారపొడితో తినచ్చు. కారపొడి దీంట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం ఆవకాయని కూడా తినచ్చు దీంతోపాటు. మనం ఇవేవి కాకుండా కూడా ఉత్త దోశ కూడా తినేయచ్చు. ఎందుకంటే మనం ఇందులో నువ్వులు కారం ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ఈ దోశని ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరికి నచ్చిందా ఇన్స్టెంట్ దోశ? ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. మీరంతా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.